కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు. కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ, ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో అన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో, కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించేదానిలో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు, అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు 5 నిమిషాలకి నోటీసులకి తీసుకొని వచ్చినారు. అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు. ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు పట్టుకొని చెప్పిన, మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి. కానీ ఎందుకో నా మాటలు పెడచెవిని పెట్టడం జరిగింది. కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాలా, నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలోనే మాట్లాడదామని చెప్పేసి. అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం అవ్వాలనో 307 అక్రమ కేసు పెట్టడమే తప్పు, ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్మిగూడి అంత రాద్ధాంతము చేయడం తప్పు. దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్గా ఎక్కడికి పోదు. అంతా కలిసినా కానీ ఇంకా 3 నెలలు అయిపోయింది, 50 నెలలు జమిలి గిమిలి వస్తాయి ఇంకా తొందరగా. సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో, ఎవరైతే తోడుగా నిలబడినారో, ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు, వాళ్ళంటే పనికి మాలోడు, పని పాట లేదు. ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి, ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసాం. కానీ వాళ్ళకి అదంతా లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు, ఎవరో అసిస్టెంట్లు పెట్టుకొని పని జరుగుతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ దీనిల గురించి? సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయనే దాని మీద కూడా ఇది చెప్తాను, తొందరలోనే చేస్తాను. ఐ వాంట్ యూ, నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఉండేదట్లు లేరు. కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము, ఇదేందినా ఇల్లేందినా ఎప్పుడు లేదంటే నేను చాలామందిని అందరినీ వద్దని చెప్పిన, ఎవరు రావద్దండి అనవసరం మనకి, ఇవన్నీ మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము, ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఉనికి కోసం తాపత్రయపడే విధంగా అని చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు, నేను లోపల ఉన్నాను. ఒక హారం కొట్టిన దానికి ఒక హారం కొడితే ఆ బండి యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానికి ఇంత రాద్దాంతం చేస్తారు. సరే, వాటెవర్ మేబీ, వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి, యు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పుడు పెట్టడం వల్ల
డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది. ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా, వాటిని తగ్గించడానికి నాకు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు పట్టింది టైము. ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి, ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలైన వాడిని, బాధించబడ్డవాడిని కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని. ఆ ఫ్యాక్షన్ ఉండకూడదని కోరుకున్నాను కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. కాబట్టి లాస్ట్ 10 ఇయర్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది, ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం. మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్లకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది. ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం. కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే. ఇంతకుముందు అనుకుంటా అంజనా సింహ కావచ్చు, తేజ్దీప్ కావచ్చు, ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు, అకుల్ సబర్రావు కావచ్చు, మనీష్ కుమార్ సిన్హా కావచ్చు, రాజశేఖర్ బాబు కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ సో సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా. ఇక్కడ 10 రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసేవాళ్ళు ఉంటారు ఇంతకుముందు, ఈరోజు ఆ కాలం లేదు. కాబట్టి మేము ఏదైతే ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను తను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. ఎంతో కంట్రోల్డ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో, తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి యు బి టఫ్, గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీసు అధికారులను, వాళ్ళని కూడా కోరుతున్నాను. డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి, ఊరికనే ఉన్నాడు, వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి. సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో, ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో, జాగ్రత్త. గాలిపటం కూడా అలాగే ఎగిరెగిరి పోవాలని చూస్తుంటుంది. తాడు దిగితే ఎక్కడ పోతుందో తెలియదు, పట్టుకోవడానికి కూడా కనపడుతుంది. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నాం. జరుగుతున్నవి బికాస్ వీ వాంట్ గివ్ టైమ్. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? డెఫినెట్గా మా అమర్, రమేష్ వీళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరు స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి శ్రేణులు భయపడిచ్చేందుకే ఇది ఒక ట్రయల్ రన్ అనేది ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మేము నేను ఎవరికి చెప్పకుండా, ఎవరిని రమ్మనకుండా, ఎవరితో మాట్లాడకుండా, బికాజ్ లోపల ఆ కార్యక్రమం చేయలేం, ఫోన్ చేయలేం కాబట్టి. మాకు ఇంతమంది వచ్చినారు, అదే చేసింటే ఏముంటుంది? ఇట్స్ నాట్ న్యూసెన్స్. మనం అది అలాంటివి ఎంకరేజ్ చేయాలా అనేది ఇది లేదా. సో అలాంటివి చేస్తే ఇంకేముంటుంది? జరిగిన సంఘటన స్పందించి ఎక్స్ట్రా పోస్ట్ పెట్టారు. అంటే ఇది ఒరిజినల్ కేతిరెడ్డి నిజ స్వరూపము, ఆయన నిజంగా జైలు పోవాలంటే తొందరలో పంపిస్తాము, అంతేకాని ఇటువంటి చర్యలు మంచిది కాదు అని పోస్ట్ పెట్టాను. దానికని మీరు అతనికి ఏం జరిగిందో అతనికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. అతని భావన ఏంటంట నాకు అర్థం కావటం లేదు. సత్యభావన ఏంటంట, ఏమంట ఆ బండి గుద్దడం తప్పు, ఆ విధంగా డ్యామేజ్ చేయడం తప్పు అనేది ఆయన భావన అంటున్నా. అంతేనా?
నేను అంత నీట్గా వీడియో చూపించాను కదా, ఒక 200 మంది ఆ ఒక వెహికల్ మీద పడితే, ఒక 200 మంది ఆ వెహికల్ని డ్యామేజ్ ఆ వ్యక్తి మీద చంపాలనే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి ఉన్న దారి ఏంది అక్కడ నుంచి తప్పించుకోవడం తప్ప ఏంది ఉంటుంది? అదే విధంగా ఉంటుందా? ఎంతమంది వాళ్ళు చెప్పడానికే చూస్తున్నారు, నేను రికార్డెడ్ చూపించాను కదా, నిలవన్న బండిలోకి అంతమంది వచ్చి అంతమంది ఆ విధంగా చూశాడు. కేతిరెడ్డి నిజస్వరూపం చూపించాలనుకుంటున్నాడు, చూడాలనుకుంటున్నాడు, చూపిస్తాము. దానికి దానికేముంటుంది, తప్పే ఉంటుంది. ఇంకా జైలు అంటావా, జైలు అంటావా? రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మేము అన్ని తెగించే వచ్చినాయి, ఈ జైళ్ళకు దీనిలకు దీనికేమి ఇదేమి. సరే ఆ కార్యక్రమాలు కూడా చూస్తాము, అతనికి ఇది అసలు జరిగిన సందర్భం ఏందో దాని మీద విచారణ వ్యక్తం చేయకుండా దాని మీద ఏదైనా మనకైనా సిగ్గన్నా ఉండాలా? నేను ఒక మంత్రి స్థాయిలో ఉండి నేను అక్కడ ఉన్నాను, నేను ఎక్కడి నుంచో వచ్చింటే నన్ను అక్కడ గెలిపించినారు. అలాంటిది ఒక బండి పెట్టుకొని ఆడ ఇది చేస్తే ఇది చేస్తారు. నేనంటే ఇది ఆడ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి కదా, వీడియో ఎవిడెన్స్లు అన్నీ చూపిస్తాను కదా. మళ్ళీ ఏం దేవేంద్ర, నీకు కూడా తెలుసు కదా, ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టు ఆయనకు వచ్చిన అవగాహన మేరకు ఉంటుంది. బేసిక్ అవగాహన రాహిత్యం వేరు కదా, సమాచారం వేరు, దాన్ని అవగాహన చేసుకోవడం వేరు. ఇది ఉంటుంది, ఒక బండి మీద 100 మంది పడినారు, 100 మంది బండి మీద పడితే అతని మీద అంతకుముందే ఒక 10 నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న వీడియోస్ చూశారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు బండిలో కూర్చున్న అతని మీద, మా డ్రైవర్ మీద ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు? ఓ నేనున్నానా, నేను లేదు, నేను లోపల ఉన్నాను, మరి ఎవరితో డ్రైవర్తో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 200 మంది ఆర్గ్యూ చేస్తారా? ఒక బండి మీదకి వచ్చినప్పుడు అతనికి ప్రాణ సంకటం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు. దట్స్ వాట్ హీ డిడ్. భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు మళ్ళీ పునరావృతం అయితే మీ మీ రెస్పాన్స్? మీ నేను చెప్పాను కదమ్మా, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్, ఎనీథింగ్ విషయం తెలిసి ఇది చేసుకుంటా అంటే బాగుంటుంది. ఇంకా దాన్ని సమర్థించినాడంటే సత్య నిజంగా గ్రేట్ అనుకోవాలి.